హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నార్త్ అమెరికాలో జరిగిన ట్రెజర్ హంట్ అనే రియల్ ఇన్సిడెంట్ అనమాట. సో ఇది న్యూ ఛానల్ ఫ్రెండ్స్, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో విషయంలోకి వెళ్తే, నార్త్ అమెరికాకు చెందిన ఫారెస్ట్ ఫిన్ అనే వ్యక్తి ఇనక హాబీ పురాతన వస్తువులు సేకరించే హాబీ ఉందన్నమాట. సో ఇతను ఏం చేశాడంటే, ఒక భూషణం అంటాం కదా మనం, వజ్రాలు వైడ్రులు అన్నీ పురాతన వస్తువులు అన్నీ కలిపి ఒక బాక్స్లో పెట్టి, సో ఆ బాక్స్ని ఎక్కడంటే జస్ట్ పర్వతాల్లో ఒక నిర్జీవ అటవీ ప్రాంతంలో పెట్టాడు అనమాట. సో ఆపై ఆయనకి ఏంటంటే ఈ ఒక ప్రకటన ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ట్రెజర్ హంట్ని ఫైండ్ చేయండి అని చెప్పేసి. సో దీనికోసం అని చెప్పేసి వందల సంఖ్యలో ప్రజలు ఏం చేశారంటే ఈ ట్రెజర్ హంట్ని వెతకడం స్టార్ట్ చేశారన్నమాట. సో దీనిలో భాగంగా వాళ్ళు ఇప్పుడు దాకా సంపాదించిన సొమ్ముని అండ్ జాబులను కూడా వదిలేసి వెతకడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో ఇందులో భాగంగా ఒక 4 మెంబర్స్ కూడా చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ట్రెజర్ హంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎగ్జాక్ట్గా 10 ఇయర్స్ బ్యాక్ అనమాట, ఐ మీన్ ఇన్ ద సెన్స్ 2010లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది, ఎతకడం స్టార్ట్ అయింది. సో రీసెంట్గా ఐ మీన్ ఈ లాస్ట్ వీక్ ఒక వ్యక్తి కనుగొన్నాడు అనమాట. సో అతని వివరాలు మాత్రం మనకి బయటకి ఆ వ్యక్తి చెప్పడానికి ఇష్టం లేదు, కానీ బట్ ఆయన దేని ద్వారా కనుక్కున్నాడంటే ఆ ఫిన్ అనే వ్యక్తి ఆయన లైఫ్ స్టోరీలో భాగంగా ఒక 24 లైన్స్కి సంబంధించిన ఒక పోయం రాసుకున్నాడు అనమాట. సో ఆ పోయంని క్లియర్గా చదివి ఈయన ఆ ట్రెజర్ హంట్ని కనుగొన్నాడు ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఆ బాక్స్ ఎక్కడుందో కనుగొన్నాడు, ఆ ఫోటోలు కూడా ఐ మీన్ మీడియా ముందు పెట్టాడు ఫ్రెండ్స్. బట్ ఆయన పేరు మాత్రం అవి ఏం రాలేదు కానీ. సో దాంట్లో ఏమేమి ఉన్నాయంటే వజ్రాలు, వైడూర్యాలు అండ్ జంతువుల బొమ్మలు అనమాట, పురాతన కాలానికి చెందిన. సో ఈ ఇన్నేళ్ళ తర్వాత సో ఆ వ్యక్తి ఆ నిధిని కనుగొనడం వలన మీకు ఎలా అనిపించిందనే క్వశ్చన్ ఫ్రెండ్ అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సో ఒకవైపు ఆ వ్యక్తి కనుగొన్నందుకు సగం హ్యాపీగా ఉంది, మరియు ఆల్రెడీ అది తెలిసిపోయింది ఎక్కడుందో అని తెలిసిపోయింది కదా బయట ప్రపంచానికి. సో దాని ద్వారా అది ఆ వ్యక్తి కైవసం చేసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల సగం బాధగా ఉందని ఫ్రెండ్ చెప్పడం జరిగింది. సో ఈ స్టోరీ ద్వారా ఏంటంటే మనం కష్టపడితే సాధించలేదంటూ ఏమీ ఉండదు. ఓకే, సో దాంట్లో భాగంగానే కష్టపడే తత్వంలో భాగంగానే మనము టెక్నిక్స్ కూడా వెతుక్కోవాలి. ఓకే, హార్డ్ వర్క్ అలాంగ్ విత్ టెక్నిక్స్ ఫ్రెండ్స్. సో అంటే తెలివిగా కష్టపడే తత్వంతో పాటు తెలివిగా ఎలా చేయాలో, ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా తెలుసుకోవాలి మనం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.